హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాగో వ్లాగ్స్. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక టేస్టీ గ్రిల్ చీజ్ శాండ్విచ్ అలాగే టమాటో సూపు రెసిపీ మాకు చేసి చూపించింది అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకే నేను కూడా పోస్ట్ చేస్తున్నాను వీడియో, మీరు కూడా చేసుకుంటారని. తను వాళ్ళ ఇంట్లో ఈ రెసిపీ చాలాసార్లు చేసిందంట, సో బాగుంది అని చెప్పి మా ఇంట్లో కూడా ట్రై చేశాము. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇది చేసుకోవచ్చండి. మీడియం సైజ్వి 6 to 7 టమాటోస్, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాం. ఇక్కడ ఆనియన్ రెడ్ అండ్ వైట్ ఏదైనా పర్వాలేదు. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లోని ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో ఆనియన్స్ వెల్లుల్లి వేస్తున్నాం ముందుగా, అవి కొంచెం వేగైన తర్వాత అప్పుడు టమాటోస్ వేస్తాము. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేస్తున్నాము. మన ఛానల్లో ముందు నేను టమాటో సూప్ రెసిపీ పోస్ట్ చేశానండి, బట్ అది అవెన్లో చేశాను. ఈ రెసిపీ స్టవ్ టాప్ మీద చేస్తున్నాము, అంటే అవెన్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే రెస్టారెంట్లో దొరికే టమాటో సూప్ టేస్ట్లా వచ్చింది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాము, ఇంకా కొంచెం పుదీనా కూడానా. టమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించుకుంటున్నాము. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నాము, ఇది లేకపోతే ఇలాచీ ఒకటి దంచి కూడా వేయచ్చు. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాము, అలాగే కొద్దిగా కారం కూడా వేస్తున్నాము. సరిపడా ఉప్పు కూడా వేసాము, ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు టమాటో సూప్ క్రీమీ టెక్స్చర్ రావాలి అంటే హాఫ్ అండ్ హాఫ్ వేసుకోవాలండి. హాఫ్ అండ్ హాఫ్ అంటే మనకి క్రీమ్, కాకపోతే ఇందులో లెస్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఒక హాఫ్ కప్పు వేస్తున్నాం ముందు. ఫుల్ ఫ్యాట్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు, అదైతే కొంచెం తక్కువ వేసుకోండి క్వాంటిటీ హాఫ్ చేసుకొని. దీని ప్లేస్లో కావాలంటే పాలం మీద మేగడు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు ఆ క్రీమీనెస్ కోసం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి. మేమైతే టమాటోస్కి స్కిన్ తీయలేదండి, ఇది చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇందులో అంత గట్టి పదార్థాలు ఏం వేయలేదు కాబట్టి ఈజీగానే గ్రైండ్ అయిపోయింది. ఇంకా స్ట్రైనర్లో స్ట్రెయిన్ కూడా చేయలేదండి, ఇంకా చేస్తే అది ఇంకా పల్పు అంతా వేస్ట్ అవుతుంది అని నేనైతే మెత్తగానే గ్రైండ్ చేశాను. తను కూడా చేసినప్పుడు స్ట్రెయిన్ చేయదంట. సూప్ పల్చన్ చేయడానికి ఇంకొంచెం క్రీమ్ లేదంటే వాటర్ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఈ సూప్ని మళ్ళీ ఒక బాయిల్కి తీసుకొని రావాలి. అలాగే సైడ్ని గ్రిల్ చీజ్ శాండ్విచ్ కోసం చీజ్ని ఇలాగ స్లైసెస్గా కట్ చేస్తున్నాము. ఈ చీజ్ మొజరెల్లా చీజ్, పిజ్జాల మీద వేసుకుంటాం కదా, మనకి ఇండియాలో అమూల్ చీజ్ దొరుకుతుంది, ఆ చీజ్ అయితే బాగుంటుంది. అలాగే ఇదేమో సౌర్ డో బ్రెడ్, ఇది మేము కాస్కోలో కొన్నాము. ఇది దొరకకపోతే వేరే ఏ వైట్ బ్రెడ్ కొంచెం గట్టిగా ఉన్నదైనా తీసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కాక కొంచెం బటర్ రాసాము. బ్రెడ్ స్లైసెస్ ఒకవైపు టోస్ట్ చేస్తున్నాము, పైన చీజ్ స్లైసెస్ పెట్టారు పిల్లలు. సూప్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాము, అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్ ఒకవైపు టోస్ట్ అయిన తర్వాత 2 స్లైసెస్ ఒక దాని మీద ఒకటి పెట్టి మధ్యలో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు టోస్ట్ చేస్తున్నాము. అంతేనండి, యమ్మీ గ్రిల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. నేనైతే టమాటో సూప్ ఎప్పుడు బ్రెడ్ క్రూటాన్స్తో తింటాను, ఇది ఫస్ట్ టైం అండి ఇలా గ్రిల్ చీజ్ శాండ్విచ్తో ట్రై చేయడం. టేస్ట్ చాలా బాగుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంది. ఇప్పుడు దాన్ని మజ్జిగ కట్ చేసి పిల్లలు ఇలా పుల్ చేస్తున్నారు చూడండి, చీజ్ మధ్యలో మంచిగా సాగుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మంచిగా గార్నిష్ కూడా చేస్తుంది మింట్ లీవ్స్తోని. కొన్ని మింట్ లీవ్స్ దాచుకుంది లాస్ట్లో గార్నిష్ చేయడానికి. ఇప్పుడు ఆ వేడివేడి గ్రిల్ చీజ్ శాండ్విచ్ని టమాటో సూప్లో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేము కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేసాము, మాకు మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మాకు బయట చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ డిన్నర్ రెసిపీ అండి. ఎస్పెషల్లీ జలుబు చేసినప్పుడు ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. మాకు ఇంత మంచి రెసిపీ టేస్ట్ చూపించిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి స్పెషల్ థ్యాంక్స్. మీకు కూడా వీలైతే రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే శాండియాగో వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.